సో టీమ్ మీద మరి ఎంతవరకు, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు రాత్రి వరకు అంటే మనకు మాక్సిమం ఒక డే గడిచిందని నేను అనుకుంటున్నాను, మరి ఎంతవరకు మనం ప్రమోట్ చేయడం జరిగింది ఈ యొక్క సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ మీద? మరి మనకు వచ్చేటువంటి డిపి అంతా కూడా వస్తూనే ఉంది, మరి ఆ యొక్క డిపిని మనం సక్రమంగా ఏ విధంగా ఉపయోగించాలి, మరి మనకు సిస్టమ్ ఈ యొక్క డిపి ద్వారా టోకెన్ ఫార్మింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో అలా స్టార్ట్ చేయడం ద్వారా మరి మనం మన యొక్క రివార్డ్ వాల్యూని ఎంత పెంచుకుంటే మరి మనం ఎంత తొందరలో గెట్ ఇన్ అవుతున్నాము అనే దాన్ని మనం అంతా కూడా గమనించాలి. మరి ఎందుకు చెప్తున్నామంటే ఎస్ ఇక్కడ మరి నిన్న మొన్న వరకు అయితే సార్ నాకు రిజిస్ట్రేషన్ బంద్ అయినాయి, నేను ఖాళీగా ఉన్నాను, మరి లేదంటే మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వెబ్సైట్ ఓపెన్ చేయడానికి లేదు, మెయింటెనెన్స్ లో ఉంది కాబట్టి. ఇంకోటి మనకు ప్లాన్ ఏ అండ్ బి కాకుండా ప్లాన్ సి అని చెప్పుకోవచ్చు, దట్ ఈస్ ట్రస్ట్ వాలెట్ ద్వారా ఆపరేట్ అవుతున్నటువంటి సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫండింగ్. దీన్ని మనమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి లీడరు, వింటున్నటువంటి ప్రతి లీడర్ కూడా ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. అండ్ పర్ల్వైన్ ఇంటర్నేషనల్ లో ఉన్న పర్ల్ హోల్డర్ అందరూ కూడా ఈ రోజు కాకపోయినా ఆఫ్టర్ 6 మంత్ అయినా కానీ ఖచ్చితంగా మీ యొక్క ట్రస్ట్ వాలెట్ ద్వారా సీడ్ ఫండింగ్ చేయాల్సిందే. ఎందుకు అనంటే సిస్టమ్ మనందరికీ తెలుసు, మనందరినీ కూడా మిలియనర్లుగా బిలియనర్లుగా చూడబోతుంది. దానికి మనమంతా మనం మన యొక్క అపోర్ట్ ఏదైతే ఉందో తీసుకొని మరి ఈ ట్రస్ట్ వాలెట్ ద్వారా మరి ఈ రోజు ఎందుకు చేయాలి, మరి గత 5 నెలల ముందు చేసుకున్న వారు ఏ విధంగా కొనుగోలు చేశారు, మరి ఈ రోజు ఎంత వస్తుంది, మరి అలాగే ఉంటే మరి ఈరోజు 38,000 మనకు కాంటాక్ట్ అడ్రస్ మాత్రమే అంటే 38,000 వరకే చేసుకోవడం జరిగింది అనేది సో ఎస్టర్డే నైట్ వరకు వచ్చినటువంటి రిపోర్ట్. మరి 1 జూలై 28 నాడు సో 1 BSD ఈక్వల్ టు 1 మీటర్ తీసుకోవడం జరిగింది. అలా అలా పెరుగుతూ ఆ రోజు సాయంత్రానికల్లా మరి ఇక్కడ 1.8, 1.7 మరి అలాగే 2, 2.3 ఈరోజు 8.32 మరి 8.360 మనకు ఇప్పుడు సిస్టమ్ ఆ యొక్క బిఎస్డి విలువలు మరి ఆ యొక్క మెటా ప్రైస్ లో మనకు పొందుతున్నాము. మరి ఈ యొక్క 5.56,000 ఏదైతే ఉందో మరి ఆ జూలై 28 నాడు కానీ 29 నాడు కానీ మేము ఆపరేట్ చేసినటువంటి సమయాల్లో మరి 29 నాడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మేము సేమ్ యాస్టేజ్ గా ఈ యొక్క 6,000 ని మనం బిఎస్డిల ద్వారా ఏదైతే సీడ్ ఫండింగ్ చేశామో అక్కడ 29 మీటర్స్ తీసుకోవడం జరిగింది. మరి ఆ 29 మీటర్స్ కు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిలీజ్ అవుతూనే ఉన్నాయి రివార్డ్ వాల్స్. మరి ఆ 29 ఇంటూ ఈ రోజు 7.33 వేసుకున్నా, 7.35 వేసుకున్నా కానీ మనకు ఆ యొక్క విలువ ఎంత పెరిగింది. కాబట్టి మనమంతా కూడా మనం ప్రతి డిపిని ఇక్కడ మెటాలుగా అలాగే బిఎస్డిగా మార్చుకునే అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం మనకు సిస్టమ్ ఇచ్చింది. సో ఇక నుండి లేట్ చేయకుండా మరి మీరు ఏమంటాం రియాలిటీగా ఒరిజినల్ గా పర్లవెన్ లో ఉన్నా సో పక్కదారులు పట్టినా కానీ ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క మంచి ఆప్షన్ ని అలాగే వచ్చినటువంటి ప్రతి డిపిని సో సక్రమంగా ఉపయోగిస్తూ అలాగే మన ప్రతి డౌన్ టీమ్ ని కూడా ఒక రైట్ వేలో తీసుకొని మనమంతా ముందుకెళ్దామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మేము గత 28 జూలై నుంచి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ మనమంతా కూడా ప్రతి పరల్ హోల్డరు మీకు ఒక అకౌంట్ ఉందా, 100 అకౌంట్ ఉన్నాయా, 10 అకౌంట్ ఉన్నాయా అది ముఖ్యం కాదు, కానీ ప్రతి ఒక పరల్ అకౌంట్ కి ఖచ్చితంగా మనం ఒక సీడ్ ఫండింగ్ చేయాలనే ఒక ఏమంటాం రూల్ అనుకుందాం. సో అది వచ్చింది అనుకోండి ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి మరి అక్కడ 5,000, 5,500 లేదా 6,000 పెట్టినప్పుడు 28, 29 మీటర్లు వచ్చినప్పుడు మరి ఈరోజు ఓన్లీ 5.58 కానీ 6 కానీ వస్తున్నాయి, అంటే ఇక్కడ ఈరోజు 6 మాత్రమే వస్తున్నాయి. సో అక్కడ 3 ఇంతలు తగ్గిపోయినాయి, 29 ఎక్కడ మరి ఈరోజు 6 ఎక్కడ. కాబట్టి అందరు కూడా గమనించి ప్రతి టాప్ లీడరు మరి ప్రతి యాక్టివ్ లీడరు అలాగే పర్లవన్ లో ఉన్న ప్రతి అకౌంట్ హోల్డరు గమనించండి, మీ యొక్క గమ్యాన్ని, మీ యొక్క లైఫ్ ని, మీ యొక్క ఏమంటాం మన యొక్క డ్రీమ్స్ అండ్ గోల్స్ ని ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ట్రస్ట్ వాలెట్ ద్వారా ఆపరేట్ చేయబడుతున్నటువంటి బిఎస్డిల్ని అండ్ బిఎన్బి స్మార్ట్ చైన్ ద్వారా మనం ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ చేయాల్సిందే. మరి ఇక్కడ ఈరోజు సీడ్ ఫండింగ్ చేయడం కూడా మనకు సిస్టమ్ టోకెన్ ఫార్మింగ్ ద్వారా అయితే రన్నింగ్ అవుతూనే ఉంది, కానీ రేపు మనకు సిస్టమ్ ఓపెన్ అయ్యి ముందుకు రాగానే ఖచ్చితంగా డిపి టు టోకెన్ ఫార్మింగ్ అవకాశం ఉంది.
అలా డిపిటి టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు. సో మరి ఈరోజు ఈ 12 మీటాల్ని కొనాలన్నా, ఈ 12 మీటాల్ని కొని మనం టోకెన్ ఫార్మింగ్ చేయాలన్నా కానీ మరి అదిరిపోతున్న సమయం. మరి రేపు ఖచ్చితంగా మరి మనకు ఈ 256 వచ్చినా కానీ వాటిని ఒకేసారి మనం పెట్టుకుంటే మరి మనకు 256 బిఎస్డి విలువలతో సిస్టమ్ మనం ఇక్కడ 256కు డబ్బులు ఇస్తుంది. మరి ఇక్కడ ఒక్క డిపి కొని మనం ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కానీ ఎస్, గత డిపి టోకెన్ ఫార్మింగ్ బంద్ కాకముందు లీడర్స్ ఇక్కడ 100 డిపిలు కొని మరి టోకెన్ ఫార్మింగ్ చేయడానికి కూడా ముందుకు రాలేరు. సో ఫస్ట్ తప్పు చేసుకున్న వాళ్ళంతా కూడా అది ఫస్ట్ తప్పుగా నేను అనుకుంటున్నాను. సో సెకండ్, ఇప్పుడు మరి ఈరోజు మరి మేటా ఉంది సార్, రాజేష్ సార్ ఎస్టర్డే చెప్పారు ఎవరైతే కొనుక్కుంటున్నారో వారు లాభపడుతున్నారు, ఎవరైతే అమ్ముతున్నారో వారు నష్టపోతున్నారు. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ చేసుకొని 6 మంత్ నుంచి కూడా వెయిటింగ్ చేస్తే మరి అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేయండి మనకి ఎలాంటి లాభం లేదు. ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసి మరి స్లీపింగ్ లో ఉన్నారో వారంతా కూడా మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఒక మినిమం 1 టైం, ఫస్ట్ టైం ఒక 1 టైం అయినా కానీ 100 బిఎస్డి విలువలతోటి ఈరోజు 12 మెటల్తోటి, సో 11.99304060 ఏది ఉన్నా కానీ ఆ యొక్క అంటే మినిమం 12 మెటల్తోటి మనం టోకెన్ ఫార్మింగ్ చేసే అవకాశం ఉంది. అలా టోకెన్ ఫార్మింగ్ చేయడం ద్వారా సో రేపటి నుంచి, ఈరోజు నేను చేసినట్టయితే రేపటి మార్నింగ్ నుంచి నాకు 0.25 రివార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక ఓన్లీ 1 టైం చేస్తే 0.25 స్టార్ట్ అయితే ఎస్ ఖచ్చితంగా సార్ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే మనం ఒక 1 మంత్ అయినా కానీ మనకు ఆ 10 బిఎస్డీలతో మళ్ళీ 1.25 మీటా అనేది మనం రిసీవ్ చేసుకోబోతున్నాము.